సంక్షేమ పథకాల కొనసాగింపునకు వైసీపీకి ఓటు వేయాలని, ఇది ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని, ఈ 5 ఏళ్ల కాలంలో 270,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకే జమ చేశామని సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రచార సభలో పాల్గొన్నారు. మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకున్న ఎన్నికలు కావని, ఇది ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చెరువు నోట్లు తలపెట్టినట్లేనని జగన్ అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మను, శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాడి అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోని బుడగట్ల పాలెం మంచినీళ్ల పేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తా ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తా ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తా ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డగా. అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.